నమస్తే స్నేహిస్ కు స్వాగతం. నేను రాజేంద్ర, ముందుగా హెడ్లైన్స్. జనవరి 13-14 తేదీన మహబూబ్ నగర్ లో విప్లవ రచయితల సంఘం 26వ మహాసభలు. మేధావులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చిన నిర్వాహకులు. ఐదుగురు లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అప్పగించిన రెవెన్యూ అధికారులు. ప్లాట్లు కోల్పోయిన వారికి కూడా న్యాయం చేస్తామన్న అధికారులు. స్వచ్ఛ పాలమూరు దిశగా వేగంగా అడుగులు. 4వ తేదీ నుంచి పరిశీలన జరపనున్న కేంద్ర బృందం. రెండు వేల 2018లో స్వచ్ఛ భారత్ లో భాగంగా మహబూబ్ నగర్ మున్సిపాలిటీ శాఖ వారు నూతనంగా రహదారుల పక్కన చెత్త డబ్బాలను ఏర్పాటు చేశారు. మంచి ర్యాంక్ సాధించేలా పాలమూరు మున్సిపాలిటీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. పట్టణంలోని ప్రధాన కూడల్లో పొడి తడి చెత్త సేకరణకు ప్రత్యేక డబ్బాలను ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి ఇంటికి 2 డబ్బాలు పంపిణీ చేశారు. దేశవ్యాప్తంగా స్వచ్ఛ సర్వేక్షణ్ మెరుగైన ర్యాంక్ సాధించాలనేది మా లక్ష్యమని మున్సిపల్ అధికారులు తెలుపుతున్నారు. చెత్తబుట్టలు ఏర్పాటు చేయడంతో చెత్తను డబ్బాలో వేయడం, దీనికి ప్రజలు కూడా తమ వంతు సహకారం అందించాలని మున్సిపల్ శాఖ వారు తెలిపారు. వాటితో పాటు మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు మొబైల్ టాయిలెట్స్ను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ తెలంగాణ అనే నినాదంతో ఎక్కడ కూడా పరిశుద్ధంగా ఉండాలి, మన పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉండాలని ముఖ్యంగా మహబూబ్ నగర్ మున్సిపాలిటీ వారు ఏదైతే చెత్తబుట్టిలు రద్దీగా ఉండే ప్రదేశంలో ఏర్పాటు చేయడం జరిగిందో అది అభినందనీయము, అది చాలా మంచిదే. కాకుంటే రద్దీగా ఉండే ప్రదేశాలలో మూత్రశాలల కొరకు ప్రజలు చాలా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్లో ఏ విధంగా అయితే మొబైల్ టాయిలెట్లు ఉన్నాయో అదేవిధంగా ఇక్కడ మున్సిపాల్ మహబూబ్ నగర్ మున్సిపాలిటీ వారు కూడా ఆ విధంగా ఆలోచించి ఏదైతే మొబైల్ టాయిలెట్స్ ఉన్నాయో ఆ సౌకర్యం ప్రజలకు కల్పించవలసిందిగా, ముఖ్యంగా రద్దీ ప్రదేశాలు, మార్కెట్ కానీ, హాస్పిటల్ కానీ, ముఖ్య చౌరస్తాల్లో కానీ ఎవరైతే స్త్రీలు ఉన్నారో వాళ్ళు బహిర్ముఖి పోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా బహిరంగ ప్రదేశంలో మల విసర్జన చేయడము చాలా తప్పుగా ప్రచారం జరుగుతున్నది, కానీ ప్రచారం చేస్తూ దానికి వసతులు కల్పించాల్సిన బాధ్యత అధికారులు, ప్రభుత్వం పైన ఉన్నది. ప్రభుత్వం ఆ విధంగా ఆలోచన చేయాలి. ముఖ్యంగా ఈ మొబైల్ టాయిలెట్లు అనేది ఈ స్వచ్ఛ తెలంగాణలో భాగంగా మొబైల్ టాయిలెట్లు కూడా ఏర్పాటు చేస్తే ప్రజలకు సౌకర్యార్థం ఉంటుంది, పరిశుభ్రంగా ఉంటుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. కొత్తకోట మండల కేంద్రంలో చోరీకి పాల్పడిన దుండంగులు. రాఘవేంద్ర కాలనీలో తాళం వేసి ఉన్న 5 ఇళ్లలో అర్ధరాత్రి దొంగతనానికి పాల్పడిన దొంగలు. బంగారం, నగదు దోచుకెళ్లారని తెలిపిన బాధితులు. విచారణ చేపట్టి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. మహబూబ్ నగర్ పట్టణంలోని క్రిస్టియన్పల్లి, ఆదర్శ నగర్ వద్ద ప్రభుత్వం నిర్మించిన 2 పడక గదుల ఇళ్ల వద్ద మరో 5 గురికి ఇల్లు కేటాయించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మహబూబ్ నగర్ అర్బన్ తహసీల్దార్ ప్రభాకర్ రావు, ఆర్ఐ క్రాంతి కుమార్ గౌడ్లు లబ్ధిదారులకు ఇల్లు దగ్గరుండి చూపించారు. ఈ 5 గురికి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించక ముందు నుంచి ప్లాట్లు ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంతో వీరి స్థలాల్లో కూడా ఇల్లు నిర్మాణం కావడంతో ఈ మేరకు ఈ 5 గురికి ఇల్లు కేటాయించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ ప్రభాకర్ రావు మాట్లాడుతూ, డబుల్ ఇళ్ల నిర్మాణం కాకముందు ఇక్కడ స్థలాలు ఉన్నవారు బేస్మెంట్లు నిర్మించి వారికి కూడా త్వరలోనే ఇల్లు కేటాయిస్తామని, ఈ మేరకు అవసరమైన సర్వే కూడా చేస్తున్నామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో 13వ కౌన్సిలర్ యశోద, పాతతోట కౌన్సిలర్ గోవింద్ మరియు రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మౌలానా
బీబీ మహమ్మద్ యూసుఫ్ పేరు ఉంది అలాట్. ప్లాట్ నంబర్ 29. భర్త పేరు శంకర. ఈ 523 ఆదర్శ నగర్లో ఏవైతే 310 డబుల్ బెడ్రూమ్ల నిర్మాణం జరిగిందో దానికి సంబంధించినటువంటి పూర్వంగా ఈ హౌస్ సైట్స్ అలాట్ చేసినటువంటి కొంతమంది బెనిఫిషరీస్ ఒక 3 రిట్ పిటిషన్స్ వేయడం జరిగింది హైకోర్టులో. ఆ రిట్ పిటిషన్స్కు సమాధానం ఇచ్చేటటువంటి క్రమంలో కలెక్టర్ గారు ఇక్కడ ఎవరైతే హౌస్ సైట్స్ అలాట్మెంట్ జరిగి బేస్మెంట్స్ నిర్మాణం జరిగిందో వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని చెప్పి కోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాల మేరకు ఆ 3 రిట్ పిటిషన్లలో ఎవరైతే బేస్మెంట్లు కట్టుకొని ఉన్నారో ఆల్రెడీ ఆ 5గురికి కూడా ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇల్లు స్వాధీనం చేయడం జరిగింది వాళ్లకు. అదేవిధంగా ఇంకా కోర్టుకు పోని వాళ్ళు కొంతమంది ఉన్నారు, అక్కడక్కడ మనకు బేస్మెంట్స్ కనబడుతున్నాయి. కోర్టు యొక్క ఈ ఉత్తర్వులను దృష్టిలో పెట్టుకొని మిగతా ఎవరైతే ఇక్కడ ఇంతకుముందు ప్లాట్స్ ఇవ్వబడి ఈ బేస్మెంట్స్ కట్టుకొని ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈరోజు సర్వే చేస్తున్నాం. వాళ్లకు కూడా డబుల్ బెడ్రూమ్ అలాట్మెంట్ కోసం చర్యలు తీసుకుందామని కలెక్టర్ గారు మాకు ఆదేశాలు జారీ చేసిండ్రు. ఆ ఉత్తర్వులను దృష్టిలో పెట్టుకొని ఈరోజు మేము ఇక్కడ బేస్మెంట్స్ ఇంకా ఏవేవి కన్స్ట్రక్షన్స్లో ఉన్నాయనేటటువంటిది కూడా నిర్ధారణ చేసుకోవడం జరుగుతున్నది. విప్లవ రచయితల సంఘం 26వ మహాసభలను జనవరి 13-14 తేదీలో మహబూబ్నగర్ పట్టణంలోని క్రౌన్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్నామని ఆహ్వాన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ హరగోపాల్ తెలిపారు. మానవ చైతన్యాన్ని ఉన్నతీకరించే నూతన సమాజాన్ని నిర్మించుకునే విధంగా ఈ సభలో చర్చలు ఉంటాయని ఆయన వివరించారు. విప్లవ రచయితల సంఘం 26వ రాష్ట్ర మహాసభలను జనవరి 13-14 తేదీలో మహబూబ్నగర్ పట్టణంలో నిర్వహిస్తున్నారు. ఈ మహాసభలకు సంబంధించిన ఆహ్వాన సంఘం ఆధ్వర్యంలో పాలమూరు పట్టణంలోని టీఎన్జిఓ హోంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆహ్వాన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ మహాసభలకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సామాజిక ఘర్షణలో ప్రత్యామ్నాయ రాజకీయాలని ప్రచారించే ఒక చరిత్రాత్మకమైన పాత్ర సాధారణమైన మహాకవి శ్రీ పొరవంటి కుటుంబరావు గురించి గురించి ఇవాళ తెలుగు సాహిత్యంతో మనము గౌరవించే లేదా అద్భుతమైన సృజనాత్మక రచన చేసిన వాళ్ళందరూ ఈ సంఘంతో ఇప్పుడు ఒకసారి సభ్యులు. ఈ సంఘము తెలంగాణలోనే కాకుండా ప్రాంతంలో ఇది రాష్ట్ర మహాసభ నుంచి రెండు రాష్ట్రానికి సంబంధించిన ఈ రచనలు నిజానికి సుసంపన్నమే కాకుండా చాలా మంది కొత్త రచయితలని తెలుగు సాహిత్యానికి అందించిన చరిత్ర కూడా మన తెలుగు ప్రపంచ మహాసభలు తగ్గి ఆ సభలు తాలూకు రచయితలు వచ్చారు. మరి ప్రపంచ తెలుగు మహాసభలు అన్నారు. అవి బాలకుల తరఫున, ప్రభుత్వం తరఫున లేదా ప్రభుత్వానికి దగ్గరగా ఉండే రచయితలు వాళ్ళకి వెళ్ళారు. అది ఒక సభ. విరస మహాసభలు అనేవి ప్రజల సాహిత్యాన్ని, ప్రజల జీవితాన్ని, ప్రజల జీవితాలు మారాలని ఆకాంక్ష ఉన్నటువంటి సాహిత్యం. సాహిత్యాలే కానీ రెండు సాహిత్యాలకు భిన్నమైన సామాజిక లక్ష్యాలు ఉన్నాయి. ఒక మంచి సమాజం కావాలని, ఒక సమిష్టి సమాజం కావాలని, ఒక ప్రత్యామ్నాయమైన మానవీయ సమాజం కావాలని ఒక స్వప్నం ఉన్నటువంటి సమస్య కోసం
వాళ్ళు ఎన్నారో మాసలా వాళ్ళు భయపడ్డారో కనుక్కోవడానికి వాళ్ళు నిర్మాణం చేసుకున్నారు. జిల్లా నుంచి నిరసన సభ్యులు మొదటి ప్రత్యేకంగా అభినందనలు. లేదంటే ఇక్కడ బ్రాహ్మణీయ హిందూ ఫాసిజాన్ని ఓడిద్దాం అని అంటాం. బ్రాహ్మణీయ ఫాసిజం అంటే బ్రాహ్మణులంతా ఫాసిస్ట్ అని కాదు, అది నిన్న కులాలైనా ఉండి ఉండవచ్చు, ఉన్నత కులాలైనా అనుకుని ఉండవచ్చు. మనం అనుకున్నదే రెండు నిమ్న కులాల మధ్యలో ఉన్న ఒక అణచివేతను కూడా ఫాసిజగారని చూస్తాం. రెండు ఉన్నత కులాల మధ్య ఉన్న మనం పాటిస్తున్నటువంటి తేడాలు కూడా ఫాసిజానికి దిగి వస్తాయి. అటువంటి అన్ని రకాల ఫాసిజానికి వ్యతిరేకంగా అంటే ప్రపంచ మానవాళి సంక్షేమం గురించి అందరూ కూడా ఒకటే, మానవులంతా ఒకటే అనేటువంటి దాని మీద ఈ మహాసభ నిర్వహించబోతున్నందుకు 2018 నూతన సంవత్సరం సందర్భంగా మద్యం వ్యాపారులకు లాభాల్లో మునిగి తేలారు. కేవలం డిసెంబర్ 31 జనవరి 1 రెండు రోజుల్లో 2.47 కోట్ల మద్యాన్ని సేవించారు మద్యం ప్రియులు. కొత్త సంవత్సరం వేళ మద్యం ఏరులై పారింది. అందులో డిసెంబర్ 31 ఆదివారం కావడంతో మద్యం ప్రియులకు మరింత ఊరట లభించింది. వారం రోజులు అమ్ముడయ్యే మద్యం కేవలం ఒకే రోజులో మద్యం అమ్ముడు పోయిందని వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి మహబూబ్నగర్ జిల్లా మద్యం వ్యాపారులకు 2018 బాగా కలిసి వచ్చింది అంటున్నారు. ఓ పక్క పాత ఎంఆర్పి ధరపై కొత్త ధర వేసి డబ్బులు వసూలు చేస్తున్నారని మద్యం ప్రియులు వాపోతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జనవరి 13-14 మహబూబ్ నగర్ లో విప్లవ రచయితల సంఘం 26వ మహాసభలు. మేధావులు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చిన నిర్వాహకులు. ఐదుగురు లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అప్పగించిన రెవెన్యూ అధికారులు. ప్లాట్లు కోల్పోయిన వారికి కూడా న్యాయం చేస్తామన్న అధికారులు. స్వచ్ఛ పాలమూరు దిశగా వేగంగా అడుగులు. 4వ తేదీ నుంచి పరిశీలన జరపనున్న కేంద్ర బృందం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లు మళ్ళీ కలుసుకుందాం. చూస్తున్నానండి S9 న్యూస్.